అందరికీ నమస్కారం ముందుగా హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గళద్దాన గండం మిళద్భృంగారు శుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగ చండం శివ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారాలు తెలియజేస్తూ ఇక హరవిలాసం అనే శీర్షికకు మీ అందరికీ స్వాగతం నిజానికి కార్తీక మాసం అనగానే శివునికి విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసంగా మనం సనాతన ధర్మంలో ఆచరణ చేస్తూ వస్తున్నాం అయితే శివకేశవులు ఇద్దరు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ప్రీతిపాత్రత కలిగిన ఈ కార్తీక మాసంలో విశేషించి శైవారాధన శివారాధన చేయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అయితే ఇందులో హరవిలాసం హరవిలాసం అంటే హరుడు అంటే పరమేశ్వరుడు ఈశ్వరుని యొక్క విలాసము లీలా విలాసాలకు సంబంధించినటువంటి కథలన్నింటినీ కూడా మనం ఈ శీర్షికలో చర్చించుకోవడం చర్చించుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రధానంగా హరవిలాసం అంటే శ్రీనాథ మహాకవి రచించినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రబంధరాజం అని చెప్పుకోవాలి ఈ హరవిలాసం కేవలం హరవిలాసము అనగానే విలాసం అంటే నివాసం స్థానం ఎక్కడైతే పరమేశ్వరుడు ఉంటాడో అది హరవిలాసం అన్నారు కాబట్టి ఈ హరవిలాసం అనే సంచికలో శ్రీనాథ కవి కృతమైనటువంటి తత్ప్రబంధ అనుగుణంగా ఆ ప్రబంధములో పరమేశ్వరుని యొక్క విలాసాలని ఒక్కొక్కటిగా మహాకవి ఎలా వర్ణించారో తెలుసుకోవడంతో పాటుగా ఇటు కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు కార్తీక మాస యొక్క విశిష్టత ఇత్యాది అంశాలన్నింటినీ కూడా ఈ శీర్షికలో మనం చర్చించుకుందాం అయితే మొట్టమొదటిగా విఘ్నేశ్వర ప్రార్థన చేస్తూ ಕಲಿತಸುಂಡೂಷಿತೋನ್ ಮುಕ್ತ ಸಪ್ತ ಸಾಗರ ಮಹಾ ಜಲಧರಮುಲು ಮಹಾನುಭಾವು ಶ್ರೀನಾಥ ಮಹಾಕವಿ ಚೇಸಿನ ವಿಘ್ನೆಶ್ವರ ಪ್ರಾರ್ಥನಾ ಕಲಿತಶುಂಡೂಷಿನ್ ಮುಕ್ತ ಸಪ್ತಸಾಗರ ಮಹಾ ಜಲಧರ ವ ಪ್ರಕ್ರಿಯ ಕೇಳಿ ವಶ ಸುವರ್ಣ ಮೇಧಿನೀಧರ ರತ್ನ ಮೇಖಲಮುಲು పక్వ జంబూఫల ప్రకట చుంబిత చుంబితబుభృత్కదంబకములు వికటకండూల గండక దేహమండలి వికటకండూల గండక దేహమండలి ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు శాంభవీ శంబులోచనోత్సవకరములు వాసవాద్యమృాసన వందితములు విఘ్నరాజమదోల్లాస విభ్రమములు మించి విఘ్నోపశాంతిగా వించుగాత అన్నాడు ఆ శ్రీనాథ మహాకవి ఆ విధంగా ఆ విఘ్నేశ్వరుడు చేస్తున్నటువంటి అనేక లేలా విలాసాలన్నీ కూడా ఈ ప్రబంధము నడిచేంత వరకు ఈ సంచిక నడిచేంత వరకు కూడా ఏ విధమైనటువంటి విఘ్నములు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మనల్ని కాపాడుగాక అని ప్రార్థన చేశాడు నిజానికి విఘ్నేశ్వరుడు అనగానే పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అనేది మనకు తెలుసు ప్రతి కల్పంలోనూ కూడా ఈ విధమైనటువంటి భగవత్ స్వరూపం ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి శివుడు అన్నారు శివుడు అనగానే శం శంకరహ శంకర అని చెప్పింది మనకి పురాణ వచనం శం కరోతీతి శంకర ఎవరైతే మనకి సుఖాన్ని ఇస్తారో ఎవరైతే మనకి శుభాలను ఇస్తారో ఎవరైతే మనకి మంగళములను చేకూర్చుతారో అటువంటి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనదిగా కార్తీక మాసాన్ని చెప్పారు మనకి నిజానికి అందరూ కార్తీక మాసం కార్తీక మాసం అంటుంటారు అది కార్తీక మాసం కాదు కార్తీక మాసం ఎందుకని అంటే మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏ మాసంలో ఆ పౌర్ణమి దినమున ఏ తిథి అయితే వస్తుందో ఆ తిథికి సంబంధించినటువంటి పేరుని ఆ మాసానికి పెట్టడం జరుగుతుంది పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటే చైత్రము విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖము ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చి కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న రోజున ఆ మాసాన్ని కార్తీక మాసం అన్నారు అది కార్తీక మాసం అనకూడదు మధునా వారు కార్తీక కీర్తి పతాక అని మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు ఆంధ్రపురాణంలో రాశారు కాబట్టి ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్తీక మాసం అటు శివుడికి ఇటు కేశవుడికి ఇద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనటువంటిది విశేషించి పరమేశ్వర ఆరాధనకి ఒక అద్భుతమైనటువంటి పుణ్యకాలంగా ఈ కార్తీక మాసాన్ని చెప్పారు అంటే హరవిలాసం అంటే పరమేశ్వరుడి యొక్క లీలా విలాసాలని తెలుసుకోవడానికి ముందు కార్తీక మాసం యొక్క ప్రత్యేకతను ముందు కాస్త చెప్పుకోవాలి ఎందుకనంటే సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఎప్పుడూ కూడా కాలానుగుణ్యంగా మన పండుగలు పర్వదినాలు అనేటివి ఉంటాయి ప్రకృతిలో జరిగేటువంటి మార్పులకు అనుగుణంగా మన యొక్క పర్వదినాల పరంపరని రచన చేయడం జరిగింది మహర్షులు అందుకు సర్వదా వారికి రుణపడి ఉండవలసిందే అయితే ఈ కార్తీక మాసంలో పూర్తిగా నెల మొత్తం ముప్పై రోజులు కూడా చాలా గొప్పవి అని చెప్పారు అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు మాసానం మార్గశీర్షోహం ఆయనకి మార్గశిరం అంటే కూడా ఇష్టం శ్రీ మహావిష్ణువుకి పరమేశ్వరుడికి విశేషించి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఈ కార్తీక మాసంలో ఐదుగురు దేవతలను పూజించాలని చెప్పారు ఆదిత్యం అంబికం విష్ణు గణనాథం మహేశ్వరం అన్నారు ఆదిత్యం సూర్యభగవాను ఆరాధించమన్నారు అంబికం అమ్మవారిని ఆరాధించమన్నారు గణనాథం శ్రీ మహావిష్ణువుని ఆరాధించమన్నారు అలాగే గణనాథం మహేశ్వరం విఘ్నేశ్వరుణ్ణి అలాగా మహేశ్వరుణ్ణి కూడా ఆరాధించాలి అని విశేషించి చెప్పారు అయితే ఈ కార్తీక మాసంలో కొన్ని విధులు మనకి చెప్పడం జరిగింది నదీ నదముల్లో స్నానం స్నానమాచరించమని అలాగే కొన్ని విధాలైనటువంటి ఆహార నియమాల్ని పాటించమని అలాగే విశేషించి కొన్ని క్రతువులను ఆచరించమని చెప్పడం జరిగింది అందుకే ఈ మాసం కూడా చాతుర్మాస దీక్షలోకే వస్తుంది ఆషాఢ మాసంలో మొదలుపెట్టిన చాతుర్మాస్య దీక్ష ఇప్పుడు పూర్తవుతుంది అయితే ఈ కార్తీక మాసంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతి చోటా కూడా తనను తాను ప్రకటించుకొని వ్యక్తమై ఆవిర్భూతమవుతాడు అనేటువంటిది శాస్త్రం చెప్పిన వచనం ఆ పరమేశ్వరుని యొక్క లీలా విలాసాలని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా శ్రీనాథకవి మహాకృత హరవిలాస ప్రబంధ ఆధారంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందులో మొట్టమొదటిగా ప్రారంభం చేస్తూ హరవిలాస ప్రబంధాన్ని శ్రీనాథ మహాకవి పరమేశ్వరుడికి అంకితం చేసే విధంగా రాస్తూ అవచిదేవయ్య తిప్పశెట్టి అనేటువంటి ఒక రాజుగారి కోరిక మేరకు రచించినటువంటి ప్రబంధం ఈ హరవిలాసం అసలు విలాసం అంటే నివాసం కైలాసం పరమేశ్వరుడు ఎక్కడుంటాడు కైలాసంలో ఉంటాడు హరవిలాసం అంటే నిజానికి కైలాసం కాబట్టి సమస్త ప్రకృతి మండలాలను వ్యాపింపజ వ్యాప్తి చెందినటువంటి ఆ పశుపతి యొక్క కథయే ఇది ఆయన యొక్క లీలా విలాసాలే అనేకమైనటువంటి విలాసాలు ఇందులో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయండి ఒకటి అమ్మవారిని మనం శక్తి స్వరూపిణిగా భావిస్తాం అయ్యవారిని బ్రహ్మంగా పరబ్రహ్మస్వరూపంగా భావిస్తాం అంటే ఈ శక్తి స్వరూపమే అంతటా కూడా నిండి నిబిడీకృతమై అయ్యవారిని చేతన్ చైతన్యపరచడానికి చేతనత్వాన్ని చేకూర్చడానికి ఈ శక్తి స్వరూపం ఉపయోగపడుతుంది ఆ చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మనందరికీ కూడా చైతన్యాన్ని కలిగించి మన భక్తి మన ఆరాధన మన యొక్క ఆశ్రమ ధర్మాల నిర్వర్తన ద్వారా చిట్ట చివరన మోక్ష సాధన చేయడం కొరకు మనకి ధర్మార్థ మోక్షములను చతుర్విధ పురుషార్థాలు ఉంటాయి ఈ ముందు మూడిటిని కనుక మనం సక్రమమైనటువంటి మార్గంలో చేయగలిగితే ధర్మాన్ని అర్థాన్ని ధర్మాన్ని ఆచరించాలి అర్థాన్ని స సక్రమంగా సంపాదించాలి కామాన్ని మన కోరికలన్నింటినీ కూడా జాగ్రత్తగా మనం ధర్మ మార్గంలో నడుచుకున్నట్లయితే చిట్ట చివరికి మోక్షం పొందుతావు అని చెప్పడం దీనిలో ఆంతర్యం కాబట్టి విశేషించి ఈ కార్తీక మాసంలో చేసేటువంటి శైవారాధన అంత గొప్పది అందుకే మనకి అనేక శివాలయాల్లో ఎన్నో విధాలైనటువంటి పూజలు అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అసలు పరమేశ్వరుడు అండి నిజానికి అష్టమూర్తి తత్వం చెప్పేటప్పుడు పరమేశ్వరుడిని పంచభూతేశ్వరుడుగా చెప్పారు అందుకే ఈ పంచభూతేశ్వరుడు అన్న మాట ఎందుకంటున్నానంటే పంచభూత లింగాలు అని మనకు భారతదేశంలో కొన్ని ఉన్నాయి ఐదు లింగాలు ఈ ఐదు కూడా ఐదు భూతతత్వాలని చెబుతున్నాయి ఎందుకంటే ఆయన పంచభూతేశ్వరుడు అనేకమైనటువంటి శివునికి సంబంధించినటువంటి లీలా విలాసాలను మనం మున్ముందు తెలుసుకుందాం ఎందుకంటే దక్షయజ్ఞంలో ఒకసారి పోతన గారు అంటారు దక్షుడు అంటుంటే భూతప్రేత పరివృతుండు ప్రేత భూనికేతనుండు అని పరమేశ్వరుణ్ణి చెప్పిన మాటలు ఉన్నాయి అవి రానున్న సంచికల్లో మనం తెలుసుకుందాం అయితే ఈ పంచభూతేశ్వరుడి పేర పంచభూత లింగాలు కూడా మనకు ఉన్నాయి భారతదేశంలో అలాగా పృథ్వీలింగం కాంచీపురంలో పృథ్వీలింగం ఉంది అలాగే జంబుకేశ్వరలింగం అది అబ్లింగం అంటారు అంటే జలలింగం అలాగే శ్రీకాళహస్తిలో వాయులింగం అలాగే తిరువణామలలో జ్యోతిర్లింగం అగ్నిలింగం అంటారు ఆ తేజసలింగం అనమాట అక్కడ అగ్నిస్వరూపంతో ఉంటుంది ఆ లింగం అందుకే విశేషించి కార్తీక పౌర్ణమి నాడు ఆ మరకత మణిమయ మండపమైనటువంటి ఆ అగ్నిలింగానికి విశేషించి పూజలు చేయడం కార్తీక పౌర్ణమి నాడు ఆ లింగానికి ఒక విపరీతమైనటువంటి ఒక పెద్ద అఖండ జ్యోతిని వెలిగించి నివేదన చేయడం అనేటువంటిది జరుగుతుంది చిదంబరంలో ఆకాశలింగం అంటారు అంటే సమస్త ప్రకృతి మండలాలు కూడా పంచభూతాలతో నిమి నిర్మితమయ్యాయని ఆ పంచభూతాలలోనూ ఉన్నవాడు పంచభూతేశ్వరుడని ఆ తత్వాన్ని మనకు తెలియజేయడం కోసం భవాయక్షితిమూర్తయే నమ అంటారు ఇలాగా క్షితి అంటే భూమి పరమేశ్వరుడు అన్ని భూతాలలో ఉన్నవాడు పరమేశ్వరుడే అన్ని భూతాలను నడిపించేవాడు పరమేశ్వరుడే కాబట్టి ఆ పరమేశ్వరుడు యొక్క లీలా విలాసాలని అరవిలాస ప్రబంధంలో అత్యద్భుతంగా మనకు అందిస్తున్నాడు శ్రీనాథ మహాకవి అందుకు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ దేవుని ప్రార్థన చేశాడు వాణికి చరణానతగీర్వాణికి వాణికి చరణానతగీర్వాణికి రత్నశలాక వాణికి చరణ వాణికి చరణానత గీర్వాణికి నేణాంక శకల రత్న వేణికి ఏణాంక శకల రత్న వేణికి పుస్తక వీణాపాణికి ఉపాస్తియునర్తున్ అంటాడు ఆ సరస్వతీదేవికి నమస్కారం తెలియజేస్తూ అప్పుడు విఘ్నేశ్వర ప్రార్థన చేస్తున్నాడు ఇందాక చెప్పుకున్న పద్యమే ఆ విఘ్నేశ్వరుడు ఎంత చక్కగా ఆనంద తాండవం చేస్తున్నాడంటేట మొట్టమొదటిగా అటువంటి విఘ్నేశ్వర స్వామిని నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఎటువంటి వాడు కలిత శుండాదండ గండూషితోన్ముక్త సప్తసాగర మహా జలధరములు ఆ విఘ్నేశ్వరుడు ప్రారంభంలో ఆటలాడుకుంటున్నట్లుగా ఆయన లీలా విలాసాలని విఘ్నేశ్వరుడు చూపిస్తూ ఉంటే హస్తిముఖుడు కదండి ముఖంతో ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరుడు తొండంతో సప్తసాగరాల్లో ఉన్నటువంటి జలాన్ని అంతటినీ కూడా తీసుకొని ఒక్కసారిగా నోట్లోకి పుక్కిలించి అవి గనక ఒక్కసారి విడిచిపెడితే ఆకాశం అంతా కప్పుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయట వర్షించే మేఘాలు కలితశుండాదండ గండూషితోన్ముక్త సప్తసాగర మహా జలధరములు అని చెప్పి వప్రక్రియాకే డి వశవి శీర్ణ సువర్ణ మేధినీధర రత్న మేఘలములు మేధినీధర రత్న మేఘలములు మేఖలమంటే వడ్డాను ఈయన విఘ్నేశ్వరుడు వప్రక్రియ అంటే ఏనుగు తన దంతము చేత కొండని కానీ ఒక రాయని కానీ ఇలా పొడవడానికి ప్రయత్నం చేస్తుంది అది దాని లక్షణం అటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణంతో ఆ విఘ్నేశ్వరుడు అనేకమైనటువంటి గుట్టలని రాళ్ళని అన్నింటినీ కూడా పెకలించి వేస్తూ ఆనందతాండవం చేస్తూ ఆడుకుంటున్నట్ట పక్వ జంబూఫల ప్రకట సంభావన చుంబితబు భృత్కదంబకములు పక్వ జంబూఫల ఎంత గొప్ప మాట అంటే జంబూఫలం నేరేడు పండు అందుకే దీవులందున నేరేటి దీవి లెస్స అంటాడు శ్రీనాథుడు వచ్చే సంచికల్లో చూద్దాం అయితే పక్వజంబూ ఫల ప్రకట సంభావన చుంబిత బుభృత్ కదంబకములు ఒక అందంగా పండినటువంటి నేరేడు పండును ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది ఆ విధంగా ఆ కొండలన్నింటినీ కూడా మహావి విశ్వరూపస్వరూపమైనటువంటి విఘ్నేశ్వరుడికి కొండలన్నీ ఇచ్చిన నేరేడు పళ్ళు అయిపోయేట ఖండూరగండ కదేహ మండలి ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు శాంభవీ శంభులోచనోత్సవ రములు ఆ కొడుకు విఘ్నేశ్వరుడు అలా ఆడుకుంటూ ఉంటే మరి తల్లిగారికి తండ్రి గారికి ఆనందం కదా కాబట్టి అమ్మవారికి అయ్యవారికి కళ్ళల్లో ఆనందాన్ని కలిపి కలిగించి ఆ వెలుగుని తెప్పించగలిగినటువంటి శక్తి కొడుక్కే ఉంది కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు అటువంటి విఘ్నేశ్వరుడు వంది వందితములు వాసవాది ఇంద్రాది దేవతలందరూ కూడా ఎవరికైతే ఏ కార్యక్రమం చేసినా విఘ్నాలు లేకుండా మొట్టమొదటిగా సాక్షాత్ సాక్షాత్ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారో అటువంటి విఘ్నేశ్వరుని యొక్క విభ్రమములు మదోల్లాస విభ్రమములు మించి విఘ్నోపశాంతి గావించుకాత ఈ ప్రబంధ రచనలో ఈ సంచిక నడకలో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మమ్ము కాచుగాక అని ప్రార్థన చేస్తూ ఇక ఈ శ్రీనాథ మహాకవిని కాంచీనగరంలో ఉండేటువంటి తిప్పయ్య శెట్టి తిప్పయ్య శెట్టి అంటాడు ఆ తిప్పయ్య శెట్టి అనేటువంటి రాజు నా పేర అంకితముగా ఒక ప్రబంధం రాయవయ్య శ్రీనాథ బాలసఖుడవుగాన శైవ ప్రబంధమొకటి బాలసఖుడవు శైవ ప్రబంధముకటి నువ్వు నా చిన్నప్పటి స్నేహితుడవయ్యా శ్రీనాథ కాబట్టి నా పేరుతో నాకు అంకితం చేస్తూ ఒక శైవాచారమైన తత్పరమైనటువంటి ఒక పురాణాన్ని ఒక ప్రబంధాన్ని నాకు రచన చేసి అంకితం ఇవ్వవయ్యా అని అడిగాడు అడిగేటప్పటికీ శ్రీనాథ మహాకవి హరవిలాసం అనే పేరుతో అనేకమైనటువంటి శివుడి లీలా విలాసాలు అందులో చిరుతుండనంబి కథ ఉంది గిరిజా కళ్యాణం ఉంది అలాగే అనేక విధాలైనటువంటి కిరాతార్జునీయం అర్జునునికి పాశుపతాస్త్రాన్ని అందించినటువంటి కథ ఉంది ఈ విధమైనటువంటి అన్ని అంశాలని కూడా గుదిగుచ్చి ఆ ప్రబంధ రాజంగా మనకు అందజేసిన మహాకవి శ్రీనాథుడు ఆ శ్రీనాథ మహాకవి పరమ శైవాచార తత్పరుడు అమితమైనటువంటి శివభక్తి కలిగిన వాడు అటువంటి వాడు ఆ శెట్టి ఆజ్ఞ మేరకు ఈ యొక్క ప్రబంధాన్ని రాయటం జరిగింది నిజానికి ఈ తిప్పయ్యశెట్టి వంశంలోని వారు అటు వైష్ణవాన్ని ఆ రోజునండి ఈ రోజు ఉన్నటువంటి విషయం కాదు ఆ రోజు సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు ఉండేవి ఏమిటా సమస్యలు అంటే మతపరంగా కానివ్వండి సాంఘికమైనటువంటివి కావ కానివ్వండి ఆచారపరమైనటువంటివి కానివ్వండి ఎన్నో విధాలైనటువంటి సమస్యలు ఉండేవి అందులో ప్రధానంగా ఏంటంటే తమిళ ప్రాంతంలో ద్రావిడ దేశంలో మనకేమిటి అంటే వీరశైవము వీరవైష్ణవము అని ఉండేవి అందుకని ఈ అవచితిప్పయ్య శెట్టి యొక్క పూర్వీకులందరూ కూడా అటు శైవాచార తత్పరులుగాను ఉన్నారు ఇటు వైష్ణవ తత్పక్తిపరాయణులుగానూ ఉన్నారు అంటే తిక్కన వచ్చిన తర్వాత హరిహరనాథతత్వం అనేది ఒకటి ప్రతిపాదన చేసి శివుడు కేశవుడు వేరు వేరు కాదు వాళ్ళిద్దరి మధ్యన అభేధం ఉంది వాళ్ళిద్దరూ ఒకటే అనే విధమైనటువంటి భావనని సమాజంలో ప్రతిపాదన చేయటం వలన అటువంటి భావన కొన్ని తరాల పాటు సమాజంలో నిండి నివిడీకృతమై ఉండటం చేత అటు శైవ భక్తిని ఇటు వైష్ణవ భక్తిని రెంటినీ కూడా మేము అలవరుచుకున్నామయ్యా కాబట్టి ఆ దేవయ్య తిప్పశెట్టి అంటాడు నాకు శివుడంటే చాలా ఇష్టం కాబట్టి శివునికి సంబంధించినటువంటి ప్రబంధాన్ని ఒకటి నాకు ఏదైనా తయారు నాకు రచన చేసి నాకు ఇవి అంకితమయ్యా అని శ్రీనాథుడిని అడిగితే అప్పుడు శ్రీనాథుడు అలాగే అవశ్యమని చెప్పి ఈ హరవిలాసం అనేటువంటి ప్రబంధాన్ని రచన చేయడం జరిగింది అందులో మొట్టమొదటిగా కథా ప్రారంభంలో గనక చూసినట్లయితే బదరికాశ్రమందు తాత్పర్యనిష్ట ఆ బదరికావనం బదరికాశ్రమంలో దోర్వాసుడు అనేటువంటి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అందుకే ఆ దోర్వాసు క్రోధ సంవర్ధమాన తపోధనుండు అంటాడు ఎంత చక్కటి మాట శ్రీనాథుడు క్రోధ సంవర్ధమాన తపోధనుండు దూర్వాసుడను మునివరుండు ఘనుడు దోర్వాసుడను మునివరుండు ఆయన దూర్వాస మహర్షికి నిజంగా దూర్వాసుడు అనగానే మనందరికీ కూడా దూర్వాసుడికి చాలా కోపం ఎక్కువ అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఆ విధంగా కోపాన్ని పెంచుకోగలిగినటువంటి విపరీతమైనటువంటి కోపం కలిగినటువంటి క్రోధ సంవర్ధమాన తపోధనుండు తపోధనాన్ని అమితముగా కలిగినటువంటి ఆ దూర్వాస మహర్షి బదరికాశ్రమంలో ఉండి తపస్సు చేసుకుంటూ పరమేశ్వరునికి సంబంధించి ధ్యానం చేసుకుంటూ ఆయన ఎన్నో విధాలైనటువంటి ధర్మకార్యాలు యజ్ఞాది క్రతువులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు అయితే ఒకనొక రోజున ఆయన యాగం చేసిన తర్వాత యాగం పూర్తయిన తర్వాత అక్కడ ఒక విధమైనటువంటి పాయసాన్నాన్ని తయారు చేయటం జరిగింది ఆ యాగంలో నివేదన చేసిన తర్వాత ఆ మిగిలిన కాస్త ఆ భుక్తిని ఆ తినటానికి అర్హమైనటువంటి ఆ పదార్థాన్ని ఆయన తన చుట్టూ ఉన్నటువంటి కొన్ని జింక పిల్లలన్నింటినీ కూడా దగ్గరికి తీసుకొని ఆ జింక పిల్లలన్నింటికీ కూడా ఈ ఆహారాన్ని తినడానికి అందిస్తూ ఉన్నాడు అలా అందిస్తూ ఉన్నప్పుడు ఆ సరిగ్గా అదేవిధంగా బదరికాశ్రమంలో ఎప్పుడైతే ఆ దోర్వాస మహాముని జింక పిల్లలన్నింటినీ కూడా దగ్గరికి పెట్టుకొని తినిపిస్తూ ఉంటే ఆకాశ మార్గంలో పయనిస్తున్నటువంటి ప్రమధుడు ఒక ప్రమధుడు ఆయన పేరు తుంబురుడు తుంబురుడు అనేటువంటి ప్రమధుడు తన భార్య సమేతుడై హేమకోట పర్వతం నుంచి గోకర్ణమునకు వెళుతూ ఉంటే ఆ ఆకాశ మార్గంలో విమానయానం చేస్తున్నవాడై బదరికాశ్రమంలో జింక పిల్లలన్నింటికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఆ దూర్వాస మహాముని యొక్క ఔన్నత్యాన్ని చూసినవాడై ఆహా ఆయన ఎంత గొప్పవాడు అనుకొని ఒక్కసారి ఆ ఆకాశంపై నుంచి కింద జరుగుతూ ఉన్నటువంటి దృశ్యాన్నంతటినీ కూడా చూసి బదరికాశ్రమంలో ఉన్నటువంటి ఆ అందాలన్నింటినీ కూడా తిలకించిన వాడే తన భార్యా సహితుడై ఎంతో ఆనంద పరవశుడైనటువంటి ఆ గంధర్వుడు ఆ ప్రమధుడు తుంబురుడు అని పేరు గల ఆ ప్రమధుడు ఆ ఎంతో ఆదరంతో జంతువులను కూడా ఆహారాన్ని తినిపించి పెంచి పోషించగలిగినటువంటి ఉన్నతులు ఉన్నారా అనే ఒక విషయంతో కిందకి చూస్తూ ఆయన ఒక్కసారిగా ఆనందపరవశుడై ఇలా చేచిట్టం రోగించాడు ఆ చేచిట్టం రోగించాడు అంటే ఇలా చిటిక వేశాడు ఆ చిటిక వేసేటప్పటికీ ఒక్కసారిగా అక్కడ కొంత కలవరం అనేటువంటిది ఏర్పడింది మరి ఆ ప్రమధుడు చేచిట్టం రోగించిన తర్వాత ఏ విధమైనటువంటి కలవరం ఏర్పడింది తర్వాత దూర్వాస మహాముని ఏం చేశాడు అనేది వచ్చే సంచికలో తెలుసుకుందాం ఇంతటితో ఈ భాగానికి స్వస్తి